శివాయ. ముందుగా అమ్మా నాన్నల పాదాలకు నమస్కారాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఈరోజు పంచాంగ విషయాలు. జూన్ 26 తారీఖు శనివారము, ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 5:47, సూర్యాస్తమయము 6:50 సాయంత్రం. తదుపరి తిథి విధియ సాయంత్రం 6:16 వరకు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి 2:31 వరకు ఉంటుంది. యోగము ఇంద్రయోగము రాత్రి 7:13, కరణము తైతుల ఉదయము 7:33, గరజి సాయంత్రము 6:16 వరకు ఉంటుంది. తదుపరి వర్జ్యం ఉదయం 6:24 నుండి 7:55 వరకు ఉంటుంది. ఈ సమయములో పనులు చేసుకోకూడదు. దుర్ముహూర్తము ఉదయం 7:32 నుండి 8:24 వరకు ఉంటుంది. ఈ సమయము కూడా శుభ సమయాలకు అనుకూలమైనటువంటిది కాదు. రాహుకాలము ఉదయం 9:03 నుండి 10:41 వరకు ఉంటుంది. ఈ సమయంలో కూడా శుభముహూర్తాలకు సరి అయినటువంటి సమయము కాదు. యమగండము మధ్యాహ్నము 1:56 ప్రారంభమయ్యి 3:34 వరకు ఉంటుంది. ఈ యమగండములో కూడా పనులు ప్రారంభించుకోవడానికి వీలైనటువంటి సమయం కాదు. గుళిక కాలము తెల్లవారుజామున 5:47 నుండి ప్రారంభమయ్యి 7:25 వరకు ఉంటుంది. ఈ సమయంలో కూడా శుభ సమయాలు ప్రారంభించుకోవడానికి అనువైనటువంటి సమయము కాదు. ఈరోజు మీ పనులు ప్రారంభించుకోవడానికి అనువైనటువంటి సమయాలు, శుభ సమయాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:11 ప్రారంభమయ్యి 4:59 వరకు ఉంటుంది. ఈ సమయములో మీరు పనులు ప్రారంభించుకోవచ్చు. ఈ బ్రహ్మముహూర్తంలో ప్రారంభించుకున్నటువంటి పనులు బ్రహ్మయోగము కలిగి ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉంటాయో, మామూలుగా చిన్న చిన్న పనులు కాకుండా పెద్ద పనులు, జీవితానికి అవసరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఈ బ్రహ్మముహూర్తం లోపలనే చేసుకోవాలి. ఈ తరువాత తదుపరి అమృత గడియలు. ఈ అమృత గడియలు రాత్రి 8:40 ప్రారంభమయ్యి 10:09 వరకు ఉంటుంది. ఈ అమృత గడియల్లో కూడా మీ యొక్క పనులు ప్రారంభించుకోవచ్చు. ఈ సమయంలో ప్రారంభించుకున్నట్టయితే అమృతతుల్యమైనటువంటి, అమృతమయమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. వీటిని చూసి ఎంతో ఆనందం పొందుతారు. ఈ యొక్క సమయంలో ప్రారంభించినటువంటి పనులకు తొందరగా ఫలితాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తంలో కూడా మీ పనులు ప్రారంభించుకోవచ్చు. ఈరోజు
విశేషమైనటువంటి శనివారము నక్షత్రం యొక్క పాదాలు ఏ సమయంలో ప్రారంభమవుతుందో తెలుసుకొని ఆ పాద సమయములో పుట్టిన వారికి ఏ అక్షరముతో పెడితే పేరు బాగుంటుందో ఇప్పుడు చూసుకుందాం. ఉత్తరాషాఢ రెండవ పాదము ఉదయం 9:56 ప్రారంభమవుతుంది. ఆ సమయములో పుట్టిన వారికి బే అనే అక్షరముతో పేరు పెట్టుకోవాలి. మూడవ పాదము మధ్యాహ్నము 3:27 ప్రారంభమవుతుంది. ఆ సమయములో పుట్టిన వారికి బో అనే అక్షరముతో నామకరణం చేసుకోవాలి. నాలుగవ పాదము ఉత్తరాషాఢ నాలుగవ పాదము రాత్రి 9:01 ప్రారంభమవుతుంది. ఆ సమయములో పుట్టిన వారికి జ అనే అక్షరముతో పేరు పెట్టుకోవాలి. తదుపరి శ్రవణ నక్షత్రము మొదటి పాదము రాత్రి తెల్లవారుజామున 2:37 ప్రారంభమవుతుంది. ఆ సమయంలో పుట్టిన వారికి జి అనే అక్షరముతో నామకరణం చేసుకోవాలి. ఈ సమయంలో ఈ అక్షరముతో పేర్లు పెట్టుకున్నట్టయితే మీ యొక్క శిశువుల జాతకాలు సులభతరంగా ఉంటాయి, సులభంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ సమయంలో పుట్టిన వారు జాగ్రత్తగా చూసుకొని వారి యొక్క పేర్లు అక్షరాలతో పేర్లు నామకరణాన్ని నిశ్చయించుకోండి. ఈరోజు మనకు అదృష్టాన్ని కలిగించేటువంటి పనులు దానికి తగినటువంటి శుభ సమయాలు ఏమున్నాయో చూసుకుందాం. అయితే ఈరోజు వివాహాలు చేసుకోవచ్చు, పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు, వాహన కొనుగోళ్ళు, నవగ్రహ శాంతి హోమాలు, ఇంకా చిన్న చిన్న పనులు ఏవైతే ఆ రోజుకు ఉండేటువంటి శుభ పనులు ఏవైతే ఉంటాయో ఏవైనా చేసుకోవచ్చు. ఈ యొక్క శుభ సమయాలు ఏవైతే చెప్పానో మీకు బ్రహ్మముహూర్తము అలాంటివి సమయంలో మీరు అమృత గడియలు ఇలాంటి సమయంలో మీరు ప్రారంభించుకున్నట్టయితే మీ యొక్క పనులు విజయవంతంగా ఆరోగ్యంగా ఉండి పరిపూర్ణానుగ్రహము దైవానుగ్రహము ఉంటుంది. శుభ సమయాల్లో మాత్రమే మీ యొక్క పనులు ప్రారంభించుకోవాలి. ఆ సమయంలో ప్రారంభించుకున్న తర్వాత మధ్యలో వర్జం వచ్చినా, దుర్ముహూర్తాలు వచ్చినా, రావుకాలం వచ్చినా, గుళిక కాలం వచ్చినా వాటిని పట్టించుకునే అవసరం లేదు. ప్రారంభించినటువంటి సమయం మాత్రమే మనము లెక్కలోకి తీసుకోవాలి. ఆ సమయాన్నే మనము ఉపయోగించుకున్నట్టయితే, పనులు ప్రారంభించుకున్నట్టయితే, భక్తి శ్రద్ధలతో ఆ పనులు చేసుకున్నట్టయితే విశేషవంతమైన అయినటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఆ యొక్క శనివారం ఈరోజు ఉంది కాబట్టి శని యొక్క దర్శనము అంటే శని గ్రహానికి మీరు పూజలు చేసుకున్నట్టయితే నల్ల నువ్వులతోటి శనికి తైలాభిషేకము, నల్ల నువ్వులతోటి అభిషేకం చేసుకున్నట్టయితే విశేషవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు ఆంజనేయ స్వామికి ఆకు పూజ లేదా ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామాలు కనుక చదువుకున్నట్టయితే మీ యొక్క కోరికలు అతి తొందరగా నెరవేర్చేటువంటి యోగము కలుగుతుంది. మీ యొక్క పనులన్నీ సులభంగా తొందరగా మీ యొక్క ఫలితాలు పొందే అవకాశము కూడా ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఆ పూజ చేయించండి, లేదా అష్టోత్తరనామాలు చదవండి, లేదా హనుమాన్ చాలీస చదువుకోండి. మీకు చాలా యోగం కలుగుతుంది, విశేషవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.